మహాభారతంలో అనేక విషయాలు ఉన్నాయి, అనేక కథలు ఉన్నాయి. మనకు ఎన్ని తెలిసినా కూడా ఏదో ఒకటి మనం మిస్ అవుతూనే ఉంటాం. మన అందరికీ తెలిసిన భారతం కేవలం 5% కూడా లేదు. తెలియని భారతం చాలా ఉంది. అలాంటి కొన్ని సంఘటనల గురించి చూద్దాం. భీష్ముడి బంగారు బాణాలు. భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వీరాది వీరులు కౌరవుల వైపు పోరాడుతున్నా కూడా దుర్యోధనునికి గెలుపుపై నమ్మకం లేదు. ఒక రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మీరు పాండవుల మీద ప్రేమతో యుద్ధం సరిగా చేయటం లేదు అంటూ నిందించాడు. దాంతో కోపం వచ్చిన భీష్ముడు 5 బంగారు నాణాలను తీసుకొని వాటిని పట్టుకొని మంత్రం జపిస్తాడు. ఆ 5 బాణాలతో పంచ పాండవులను వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. దుర్యోధనుడు ఆనందించి ఆ 5 బాణాలను ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటానని, ఉదయాన యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తీసుకువెళ్ళిపోయాడు. పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒకసారి అదే అడవి ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు. ఒక చెరువుకి ఒక పక్క పాండవులు, మరొక పక్క దుర్యోధనుడు శిబిరాలు వేసుకొని ఉంటారు. ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటున్నారు. దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు దుర్యోధనుణ్ణి బంధిస్తారు. అర్జునుడు వారిపై యుద్ధం చేసి వారిని ఓడించి వారి నుంచి దుర్యోధనుణ్ణి రక్షిస్తాడు. తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జునుణ్ణి ఏదైనా వరం కోరుకోమంటాడు. అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెబుతాడు అర్జునుడు. భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రి అర్జునుడు మరియు కృష్ణుడు యుద్ధం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోయింది. అర్జునునితో, ఒకప్పుడు దుర్యోధనుడు నీకు ఇస్తానన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చిందని అర్జునుడికి చెబుతాడు. బంగారు బాణాలని అడిగి తీసుకురమ్మని దుర్యోధనుడి దగ్గరికి అర్జునుణ్ణి పంపిస్తాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పంపిన విధంగానే అర్జునుడు వెళ్ళి దుర్యోధనుణ్ణి బాణాలు ఇవ్వమని అడిగాడు. క్షత్రియుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని బాణాలని ఇచ్చేస్తాడు. తిరిగి భీష్ముడి దగ్గరకు వెళ్ళి మళ్ళీ మంత్రించిన బాణాలని ఇవ్వమని కోరతాడు. అది అసాధ్యమని భీష్ముడు చెబుతాడు. మహాభారతంలో మనందరికీ తెలియని సంఘటన. పాండవుల్లో వీరుడు అర్జునుడే కావచ్చు, కానీ విజ్ఞానవంతుడు సహదేవుడు. ఆ తెలివితేటలు తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి సహదేవునికి. పాండురాజుకు భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. పాండురాజు మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు కొడుకులందరినీ పిలిచి తన శరీరాన్ని మొత్తం తినమని చెబుతాడు. అలా తినటం వలన పాండవులకు కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరిగే ప్రతి ఒక్క విషయం గురించి తెలిసిపోతుంది. వారికి ఇలా అన్ని విషయాలు తెలిసిపోతే మహాభారతం ఇంకొక విధంగా ఉండేది. అయితే పాండవులు పాండురాజు శరీరాన్ని తినే ముందు శ్రీకృష్ణుడికి ఈ విషయం తెలిసిపోతుంది. వెంటనే అక్కడికి వచ్చి చనిపోయిన తండ్రి దేహాన్ని అలా తింటారా, అలా తినకూడదు అని చెప్పి వారిని తినకుండా అడ్డుకుంటాడు. కానీ అప్పటికే సహదేవుడు పాండురాజు యొక్క చిటికన వేలుని మొత్తం తినేస్తాడు. దాని వలన సహదేవునికి అనేక శక్తులు వచ్చాయి. సహదేవునికి భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి కూడా ముందే తెలుసు. అయితే సహదేవుడు పాండురాజు యొక్క చిటికన వేలు తిన్నాడని, అతనికి సమస్తం తెలిసిపోతుందని శ్రీకృష్ణుడు కనిపెట్టాడు. వెంటనే అతని వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుడు సహదేవుణ్ణి శపిస్తాడు. నీవు ఎవరికైనా ఈ విషయం తెలిస్తే నీ తల 1000 వ్రక్కలవుతుందని హెచ్చరించాడు. ఇది విని సహదేవుడు శ్రీకృష్ణుడి మాటకు కట్టుబడి ఉన్నాడు. సహదేవుడు తనంతట తానుగా ఎవరికి తనకు సమస్తం తెలుస్తుందని, జరగబోయేది అతనికి తెలుస్తుందని, జరగబోయేది ఈ విధంగా ఉంటుందని ఎవరికీ చెప్పడు. ఎవరైనా అడిగితే మాత్రమే చెబుతాడు సహదేవుడు. కానీ అతనికి సమస్తం తెలుసని ఎవరికీ తెలియదు. కాబట్టి అతన్ని ఎవరూ అడగలేదు. భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి కూడా సహదేవునికి ముందుగానే తెలుసు. శ్రీకృష్ణ పరమాత్ముడికి అయితే ఎంతగా తెలుసో సహదేవుడికి కూడా అంత స్థాయిలో తెలుస్తాయి. భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి కూడా ముందే తెలుసు. అయినా కూడా ఏమీ ఎరగనట్టే ఉన్నాడు. శకునికి సహదేవుడి శక్తుల గురించి తెలుసు. అందుకే దుర్యోధనుణ్ణి కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించమని సహదేవుడి దగ్గరికే పంపుతాడు. దుర్యోధనుడు తమ మొదటి శత్రువన్న సంగతి తెలిసి కూడా నిజాయితీతో మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు సహదేవుడు. మహాభారతంలో మరొక సంఘటన చూద్దాం. అర్జునుడికి అర్జునుడి భార్య ఉలూచికి పుట్టిన కుమారుడి పేరు
ఇరవణుడు. ఇరవణుడు తండ్రి విజయాన్ని కోరుతూ తనని తాను కాళీమాతకు బలి ఇచ్చుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం కోసం కాళీమాతకి పూజ చేస్తాడు ఇరవణుడు. తనని తాను బలి ఇచ్చుకునేందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. భర్త చనిపోతాడని తెలిసి ఏ అమ్మాయి కూడా పెళ్లికి ముందుకు వస్తుంది? అందుకే కృష్ణుడు మోహిని అవతారాన్ని ఎత్తి అమ్మాయిలా మారి అతనితో పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత ఇరవణుడు బలి ఇచ్చుకొని చనిపోతాడు. మహాభారతంలో మరొక సంఘటన చూద్దాం. ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు ఉన్నారు. వారు కౌరవులు. వారితో పాటు ఒక కుమార్తె ఉంది. కానీ అతనికి 101 మంది కొడుకులు ఉన్నారు. 100 మంది గాంధారికి పుడితే ఒక కొడుకు మాత్రం ఒక దాసికి జన్మిస్తాడు. గాంధారి గర్భవతి అని తెలిసాక ధృతరాష్ట్రుడికి సేవలు చేసేందుకు సౌవలి అనే దాసిని నియమిస్తారు. అందమైన ఆ దాసిని చూసి మోహిస్తాడు ఆ రాజు. వారిద్దరికి పుట్టిన వాడే యుయుస్తు. అతడే 101వ కౌరవుడు. మహాభారతంలో మరొక సంఘటన చూద్దాం. 5000 ఏళ్ల క్రితం జరిగిన కురుక్షేత్ర సమరంలో అందరూ రాజులు పాండవుల వైపో కౌరవుల వైపో ఉండి పోరాడారు. కానీ ఉడిపిరాజు మాత్రం ఎటువైపు మద్దతు తెలపకుండా తటస్థంగా ఉండిపోతాడు. అతడు కృష్ణునితో యుద్ధంలో పాల్గొన్న వారందరికీ ప్రతిరోజు ఆహార పానీయాలు అవసరమవుతాయి, వాటన్నింటినీ నేనే అందిస్తాను అని చెబుతాడు. అలా 18 రోజుల పాటు ఇరువైపుల సైనికులకు భోజనాలు తానే ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఎప్పుడు ఒక్క మెతుకు కూడా వృధా అవ్వకుండా చూసుకునేవాడు. అదెలా సాధ్యమైందో ఎవరికి అర్థమయ్యేది కాదు. ప్రతిరోజు 100 మంది సైనికులు చనిపోతూ ఉండేవారు. ఆ లెక్క సరిగ్గా ఎవరికీ తెలియదు. అలాంటిది ఉడిపిరాజు మాత్రం ఎంతమంది సైనికులు బతుకున్నారో వారికి సరిపోయేటట్టుగానే ఆహారం వండించేవాడు.